ఘోర అవమానం జరిగింది. గాజువాక పెడగంట్యాడ మండలం పెడగంట్యాడ జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం చెవులు ముక్కుని ధ్వంసం చేశారు. మహనీయుని వర్ధంతికి ఒకరోజు ముందుగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడంపై దళిత ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కోడల్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మని జరగడం పట్ల చాలా చింతిస్తూ దీనికి ఎవరైతే బాధ్యులో వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులకు నేను మాటిస్తున్నాను. అలాగే ఇప్పుడే మరి సీఏ గారిని పిలిపించడం జరిగింది. వారి సమస్యలో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బొమ్మ కోసం నా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా వారికి ఇవ్వడం 5 లక్షల రూపాయలు ఇస్తానని కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ పని చేశారో వారికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఈ దేశంలో ఉన్నారంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక్క బడుగు బలహీన వర్గాలకి ఆయన న్యాయం చేశారా అని అనుకుంటున్నారు. కానీ ఈ రాజ్యాంగం చూస్తే ప్రతి ఒక్కరికి అటు అగ్రవర్ణాలకి ఇటు దళితులకి వెనకబడిన వారికి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా ఆయన రాజ్యాంగం రచించారని చెప్పడానికి